సో ఉస్మానియా ఆసుపత్రిలో మనం ఉన్నాం రవీందర్ కుటుంబం ఆందోళన చేస్తూనే ఉన్నారు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక్క 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 రెస్పాన్స్ కూడా లేదు కనీసం రెస్పాన్స్ లేదు పోలీస్ అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు బట్ వాళ్ళు ఏవైతే రావాలన్నా అవన్నీ ఇస్తామంటారు ఏమొస్తాయనంటే ఆన్సర్ లేదు ఆయన రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయీ కాదు పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాడు మిగతా హోంగార్డ్ల పరిస్థితి కూడా అదే మరి వాళ్ళకి ఏమొస్తాయని అని అడిగితే దానికి ఆన్సర్ లేనటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నది మేము మీరు ఏమి చేసినా మేము రెస్పాండ్ కాము అన్నది వాళ్ళ ఒపీనియన్గా వాళ్ళ ఆలోచనగా కనబడతా ఉన్నది సో మాట్లాడదాం జస్ట్ ఇంతమంది రేవంత్ రెడ్డి వచ్చారు నా ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ నమస్తే ఫిరోజ్ ఖాన్ గారు సో ఏం జరుగుతున్నది స్టేట్లో గవర్నమెంట్ వైపు నుంచి మినిమం కనీసమైన ఒక మానవత్వంతో కూడిన ఒక రెస్పాన్స్ ఉండాలి అది కనబడట్లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా డీజీపీతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీం ఫిరోజ్ ఖాన్ అందరు కలిసినాం ఫస్ట్ పాయింట్ డీజీపీ గారికి అడిగినారు నంబర్ వన్ రవీందర్ ఇష్యూలో కేసు బుక్ అయింది ఆయన చెప్పినారు ఎస్ త్రీ నాట్ సిక్స్ బుక్ అయింది రైట్ ఫైన్ సో మేము మనం అరెస్ట్ అయ్యిందర్ నో అరెస్ట్ కేటగారికలీ రవీందర్ భార్య సంధ్య నర్సింగ్ చందు అహ్మద్ క్లియర్ కట్ పేరు చెప్పినారు వాళ్ళకు ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు హై లెవెల్ కమిటీ ఎందుకు వేయలేదు మీరు ఒక డీసీపీ ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయిపోతుంది అది ఎందుకు చేయలేదు నెంబర్ త్రీ మేము నవ్వాలి ఏడవాలి అర్థమైతే లేదు ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ వాళ్ళ మినిస్టర్ కానీ వాళ్ళ లంగా ఎమ్మెల్యేస్ కానీ అందరు లైట్ పోదు లైట్ పోదు లైట్ పోదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొత్తం డార్క్ ఉంటుంది డార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉంటే మొత్తం పార్టీ ఉన్నప్పుడు నీళ్ళు వస్తుంది మొత్తం ఫ్లడ్స్లో వస్తుంది కార్లు చేంజ్ చేసుకోవాలి కస్తీలో పోవాలి బోట్లో పోవాలి అన్నీ లంగా ఫాల్తూ మాటలు మాట్లాడతారు ఇప్పుడు మేము సీసీ కెమెరా అడుగుతుంటే లైట్ పోయింది లైట్ పోయింది నెంబర్ వన్ పాయింట్ దాని తర్వాత మేమన్నా డైన్ డిక్లరేషన్ డైన్ డిక్లరేషన్ ది ఎక్కడ ఉన్నది కాపీ లే మా దగ్గర లేదు ఓకే నో ప్రాబ్లం దాని తర్వాత మీ కమిషనర్ మీ డీజీపీ మీరు వచ్చి వాళ్ళకు ఆదు ఆదుకుంటే ఏదైనా అవుతుంది ఆయన దగ్గర సమాధానం లేదు అండ్ స్ట్రేట్గా బీఆర్ఎస్కి ముఖ్యమంత్రికి అడుగుతున్నా ఆ పోలీస్ ఫోర్స్ ఎంత చేయాలి చేస్తుంది ఈ మొత్తం పబ్లిక్ ఉన్నది ఓట్ ఎవరికి కేస్నర్ బీఆర్ఎస్కి కేస్నర్ ఇలా ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ కేసీఆర్ కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ ఆయన కొడుకులాగా ఎవరో చనిపోయినాడు వాళ్ళ వాళ్ళకు తమ్ముడు లాగా ఎవరెవరో చనిపోయినాడు ఆయన ఆదుకోవాలి కదా ఆయన అయినా ఫ్యామిలీ అడుగుతున్నది ఆయనకు చాలా ఇంపార్టెంట్ అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రేషి అడుగుతున్నారు ఆ సంధ్యాకి గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారు వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఎడ్యుకేషన్ అడుగుతున్నారు అండ్ ఎవరు కల్పిట్స్ ఉన్నారు వాళ్ళకు సజా కావాలి అడుగుతున్నారు అది న్యాయం కదా సో గవర్నమెంట్కి అది చాలా చిన్నది వాళ్ళకు చాలా పెద్దది అది ఒక ప్రైజ్లెస్ ఆయన ఒక ఏం పరిశాని వచ్చింది దానికి ఎవరు లోతు ఎవరు సెట్ చేయలేం కానీ గవర్నమెంట్కి చాలా చిన్నది కదా వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉంటే న్యాయం ఉంటే రైట్ ఎందుకు తెలంగాణ తెచ్చినాం సో ఆ సామాజిక తెలంగాణ తెచ్చినప్పుడు వచ్చి రైట్ మేము ఆదుకుంటాం లేకుంటే ఇన్వెస్టిగేషన్ చేసేస్తాం ఎవరు కల్పించుకున్నా వాళ్ళకు జైలుకి పంపిస్తాం అని చెప్పాలి కదా కానీ ఎందుకు వస్తలేరు దీనిలో ఒక పెద్ద ఉన్నది ఒక ఎందుకంటే ఈయన సూసైడ్ ఎందుకు చేస్తారు అంటే శాలరీలు ప్రాపర్గా ఇస్తలేరు ఈ హోంగార్డ్లకు ఎవరో ప్రెషర్ పెట్టి హరాస్ చేస్తున్నారు ఈ హరాస్మెంట్ ఏ స్థాయిలో అవుతుంది అన్ని బయట వస్తుంది అని ఈ లంగా పార్టీ ఈ దొంగ పార్టీ ఇక్కడ వస్తలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ అందరూ ఇప్పుడే చెప్పేస్తాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీతో ఉంటాం మీకు ఎన్ని డిమాండ్లు మీరు పెట్టింది అది అవుతుంది అండ్ మాకు సర్ప్రైజ్ ఏమైంది అంటే ఆ వాట్సాప్లో పెట్టి హోంగార్డ్లు ఎవరు రావద్దు డ్యూటీలో ఉండాలి మేము అడుగుతున్నాం మేము ఇండియాలో ఉన్నాం లేకుంటే బ్రిటిష్ రూల్లో ఉన్నాం మేము అడగాలి ఇదే కేసీఆర్ అడిగినారు నరేంద్ర మోదీకి మేమేం బట్టలు వేసుకోవాలి నీతో అడగాలి నరేంద్ర మోదీ ఏం బట్టలు మేమేం తినాలి నీతో అడగాలి మీరే అడిగినారు కదా సో ఇప్పుడు నేను మీకు అడుగుతున్నా మేము ఎక్కడ పోవాలి నీకు అడగాలి మేము ఉద్యోగం కూడా చేస్తాం మా కొలిక్ కూడా చూస్తాం మీకు ఏం ప్రాబ్లం ఒక పెట్టి వాట్సాప్లో సిగ్గున్నది వీళ్ళకు ఎక్కడైనా అన్అీషియల్గా చెప్తే అది వేరే మాట అది పెట్టి ఎంత ధైర్యం అంటే ఎవరైనా ఏదైనా చేసుకోమో అది ఏం పీకరు అని ఆ ఆ మైండ్ సెట్లో ఉన్నారు వంద సార్లు మేము అన్నాం డిక్టేటర్షిప్ ఉన్నది మొత్తం దురరాజ్యం చేస్తున్నారు బంగార తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేస్తారు స్కీమ్లో ఎవరికి అందింది ఫెరోజ్ ఖాన్ వంద సార్లు చెప్పినారు ఈ దళిత్ బంధువు ఎవరికి దొరికింది ఎవరు మినిస్టర్ పిచ్చల్ జోక్తార్ వారికి దొరికింది ఇది డబల్ బెడ్రూమ్ ఎవరికి దొరికింది ఎవరు ఎమ్మెల్యే పిచ్చలు చోక్తారు వాళ్ళకు దొరికింది మైనారిటీ లోన్లు ఎవరికి దొరికింది ఎవరు అసదుద్దీన్ పిచ్చలు జోక్తారు వాళ్ళకు దొరికింది ఇప్పుడు మీరు కూడా మేము అందరు పోయి ఇప్పుడు కేసీఆర్ పిచ్చలు జోకాలి మేము రండి వచ్చి న్యాయం చేయండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అండ్ అందరు వన్ వన్ సెకండ్ వన్ సెకండ్ అండ్ అందరు హోంగార్డ్లకు చెప్తున్నాం ఎవరి మీద అనవసరంగా కేసులు బుక్ అయితే మేము కాంగ్రెస్ పవర్లో వస్తాం ఆ కేసులు తీస్తాం అందరు హోంగార్డ్లకు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పేస్తారు కాంగ్రెస్ పార్టీ మొదలనే చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నాం స్టేట్గా మేము పవర్లో వస్తేనే మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తామని అండ్ వాళ్ళ భార్యకి థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నారంట పోలీస్కి చెప్తాం కేసులు బుక్ చేయండి ఆ ఫోన్ నెంబర్ చూసుకొని ఒకవేళ పోలీస్ చేయకపోతే కోర్టుకి పోతాం హైకోర్టుకి పోతాం హ్యూమన్ రైట్స్కి పోతాం ఈ ఫ్యామిలీతో తప్పకుండా స్టార్టింగ్తో ఎండింగ్ దాకా వాళ్ళతో ఉంటాం చాలా ధీమాగా ఉన్నారు మీరు ఏమన్నా చేసుకోండి ఏం చేసినా మాకేం కాదు రేపు ఎలక్షన్స్ వచ్చినా డబ్బులు పంచవచ్చు మందు పంచవచ్చు ఇంకోటి ఇంకోటి చేయొచ్చు మా ఓటు బ్యాంక్ మాకు ఉన్నదన్న ధీమాలో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇట్లాంటి కేసులు నేను చాలా గ్రామాల్లో తిరిగినప్పుడు నాకు కనిపించిన సిచ్యువేషన్ ఒక్కొక్క కేసు ఆరు ఏడు ఎనిమిది గంటల దాకా ఉన్నా కూడా నో సొల్యూషన్ వాళ్ళు అసలు రారు ఒకవేళ అధికారు వచ్చినా కూడా ఆయన ఏం చేయలేడు ఉన్న ఇస్తాం ఉన్న ఇస్తాం అంటాడు అక్కడికే ఆగిపోతుంది ఇప్పుడు అఫ్ఘానా చేస్తున్నాం పబ్లిక్కి అఫ్ఘానా కావాలి ఆ అఫ్ఘానా మేము మొదలు పెట్టినాం తప్పకుండా ఇది అవగాహన నేను చెప్పేస్తున్నాను మీ ఛానల్ ముందు కేసీఆర్ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి కానీ ప్రజలకి మేము చెప్పేస్తాం ఆ డబ్బులు మీదే ట్యాక్స్ మనీ ఒక సర్ఫ్ల స్టేట్ అప్పుల స్టేట్ అయింది ఎవరిది డబ్బులు ప్రతి ఒక్క స్కీంలో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఆయన కేసీఆర్ జేబు నుంచి ఇస్తలేరు కదా బీఆర్ఎస్ వాళ్ళ లాకర్ లాకర్లు తీసి ఇస్తలేరు కదా ప్రజలు డబ్బులే కదా ఇవాళ మొత్తం సర్ప్లస్ స్టేట్ అప్పుల స్టేట్ అయింది కదా సో దానికోసం మీ డబ్బులు మీరు తీసుకోండి కాంగ్రెస్కి ఓట్లు వేయండి మీరు ఈసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్తో డబ్బులు తీసుకుంటారు కాంగ్రెస్కి ఓట్ వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ యాంటీఇన్కంపెన్సీ పబ్లిక్లో వచ్చింది వన్ ఇయర్ ముందు ఉట్టి మేము లీడర్సే మాట్లాడుతున్నాం ఇన్కంబెన్సీ అని ఇప్పుడు వన్ ఇయర్ నుంచి పబ్లిక్కి అర్థమైంది అందరికీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ మైనారిటీ కానీ అందరికీ అర్థమైంది లంగా మాటలు మాట్లాడుతున్నారు స్కీమ్లు డిక్లేర్ అవుతుంది వెయ్యి మందికి ఇస్తామని ఉట్టి పది మందికి ఇస్తున్నారు పది మంది మొత్తం టీవీ టీవీలో డ్రామా అవుతుంది సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కానీ డ్రామా అవుతుంది పాప మా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మీరు కూడా టీఆర్పీ కోసం ఆ డ్రామాకి సపోర్ట్ చేస్తున్నాం కానీ పబ్లిక్కి ఏం దొరకలేదు పబ్లిక్ ఓట్లు ఏరు తమ్ముడు సో ఇప్పుడు పాతబస్తీ అంటే మేమే అంటారు కదా ఈ ఓవైసీ బ్రదర్స్ మరి వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళు అసలు కనీసం రెస్పాన్స్ చూడలేదు లేదు ఓవైసీ బ్రదర్స్ గురించి నీకు తెలియదు అన్న ఓసీ బ్రదర్స్ వాళ్ళ సిండికేట్కే పని చేస్తారు దొంగ ఓట్లు బోకస్ ఓట్లతో గెలుస్తారు జంగల్ రాజ్ చేస్తారు మొత్తం ఓల్డ్ సిటీకి సోషల్లీ ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టినారు ఉస్మానియా పరిస్థితి చూడు జనాల పరిస్థితి చూడు ఎవరికైనా ఒక్కలకు కూడా ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ దొరికింది అని నువ్వు నీ ఛానల్లో అగర్సే నాకు నిరూపిస్తే కాంగ్రెస్ కణవా తీసుకొని మొత్తం సన్యాసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా సో ఈ పబ్లిక్కి నేను అవగాహన చేస్తున్నా నా తరఫు నుంచి ఏం చేస్త అవుతుంది నేను చేస్తున్నా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి పబ్లిక్లో రాత్రి పగలు ఉండి ఈ లంగా దొంగ పార్టీ గురించి చెప్తున్నా తప్పకుండా మార్పు వస్తుంది తమ్ముడు మార్పు రావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి మార్పు ఇట్లా రాదు ఇండిపెండెన్స్ వస్తుంది అని ఎవరికి నమ్మకం లేదు వచ్చింది తెలంగాణ వస్తుంది అని ఎవరికి నమ్మకం లేదు వచ్చింది ఇక్కడ కూడా మా రాజ్యం వస్తుంది అని ఎవరికి నమ్మకం లేదు కానీ ఒక రోజు వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత దూరం వచ్చినందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించినందుకు సో ఇది ఫిరోజ్ ఖాన్తో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలివేలు